ఇల్లంతా సందడిగా ఉంది. ఎటు చూసినా ఏదో కొలాహలం కనిపిస్తుంది. చిన్నపిల్లల ఈలలు, గోలలు, ఆటలు, పాటలు ఇవే వినిపిస్తున్నాయి. ఏంటి ఇదంతా అని చూస్తే నేను పెళ్లి మండపంలో ఉన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. పక్కన ఎవరున్నారని చూస్తే కళ్ళు చెదిరిపోయే అందంతో పెళ్లి కుదిరిన పక్కనే కూర్చుంది నేను ఇన్ని నెలలుగా ప్రేమించిన అమ్మాయి. ఒక పక్క భయం భయంగా ఉన్న మా పెదవులపై సన్నని చిరునవ్వు, ముఖమంతా మెరిసిపోతుంది, వెలిగిపోతుంది. ఏదో తెలియని సంతోషం గుండెలో ఉరగలేస్తుంది. కానీ చాలా మెల్లిగా ఎక్కడో మా నాన్న తిట్లు వినిపిస్తున్నాయి. బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. 8-9 దాకా నిద్రపోతే ఏం బాగుపడతావు లేరా? తుల్లిపడి లేచాను. తర్వాతే అర్థమైంది అదంతా కళ అని. అదండి నా పరిస్థితి. నిజం చెప్పాలంటే ఇలాంటి కళలే మమ్మల్ని కొంత ఆనందపరుస్తాయి, ఆ రోజంతా ఉత్సాహపరుస్తాయి. నిజం అవుతాయో లేదో పక్కన పెడితే మేము మాత్రం ఇలాంటి కళలు కంటూ చాలా సంతోషంగా ఉంటామండి. ఇక కళలో కనిపించిన అమ్మాయి విషయానికి వస్తే, కొన్ని ఏళ్ళుగా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తుందనుకోండి, కానీ తనను పెళ్లి చేసుకుని తనతో జీవితాన్ని పంచుకోవాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాను. అయితే ప్రేమించిన వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, కానీ అది పెళ్లిపేటల వరకు వెళ్ళడం అనేది మన చేతిలో ఉండదు కదా. చూడగానే నచ్చేసింది, కొంతకాలం స్నేహం చేశాను. నాకు తెలుసు నేను వెళ్ళేందుకు నాకు మార్గం లేదు, అలాంటిది నా మెడకు ఇంకొక డోలా, అవసరమా ఇలా అనుకుంటూ నాలో నేను సతమతమవుతూ నన్ను నేను తన నుండి దూరం చేసుకొని చాలా ప్రయత్నించాను. కానీ అలాంటప్పుడే తను నాకు మరింత దగ్గరైపోయింది. నేనే కావాలని, నేను లేకుండా ఉండలేనని నా కోసం పరితపించేది. అంతలాంటి ప్రేమను వదులుకొని దేవదాసులు ఉండడం కంటే కష్టమైనా నష్టమైనా తనతోనే జీవితం సాగిద్దామని ఫిక్స్ అయిపోయాను. 20 ఇంట్లో వారిని నేనే ఒప్పించాను, పెద్దవారిని. మీరు కూడా మా స్క్వేర్ షాట్ ప్రొడక్షన్స్ పేజ్ను ఫాలో అయ్యి మేము పెట్టే అమేజింగ్ కంటెంట్కి సపోర్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోండి. క్యాప్షన్స్లో పెట్టిన వారిని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.